ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టడానికి పోలీస్ లైన్లో డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటే ప్రైవేట్ వ్యక్తులను పెట్టి నేనే వెళ్ళి స్వయంగా వాళ్ళని పట్టుకొని పోలీస్ బృందానికి అప్పచెప్పాను. అప్పచెప్పిన 20 నిమిషాలకు వాళ్ళు కళ్ళు తిరుగుతూ ఉంది, ఆ తిరుగుతూ ఉందంటే వెంటనే వాళ్ళని పంపించేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 500 మంది బెంగళూరు నుంచి అనంతపురం నుంచి ఇక్కడ ఇళ్ళు తీసుకొని లాడ్జీల్లో విచ్చలవిడిగా డబ్బులు డంప్ చేసుకొని, లిక్కర్ డంప్ చేసుకొని ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినెత్తి ఉండారు. ఏది కానీ స్పందన లేదు. కాబట్టి దీని మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్ ముందర. మేము రెడ్ హ్యాండెడ్గా నేనే పట్టించాను, అప్పుడు కూడా బాధ్యతగా లేకుండా వ్యవహరిస్తూ ఉండాలంటే అసలు ఎలక్షన్స్ ఏ విధంగా చేయలేదు మాకు అర్థం కావడం లేదు. దాదాపు 500 మంది బెంగళూరు నుంచి అనంతపురం నుంచి చిత్తూరులో దిగి డబ్బులు మొత్తం డంప్ చేసుకునేసి డబ్బులతో ప్రలోభాలు చేసి నాయకులను కానీ వాళ్ళని కానీ కొనే విధంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికని నేను ఇప్పుడు పట్టించిన వ్యక్తులనే వెంటనే వదిలేశారు. కాబట్టి స్టేషన్ ముందర కూర్చొని నేను ధర్నా చేస్తున్నాను. తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థి, అతనికి కావాల్సిన వాళ్ళు, అతనికి కావాల్సిన ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన అతను కూడా మాజీ మున్సిపల్ చైర్మన్. 1 లక్ష చిల్లర నేను పట్టించాను, మిగతా ఒక కారులో ఉండింది, కార్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. స్పాట్లో ఇద్దరుంటే ఇద్దరిని పట్టించాను, మిగతా ఇద్దరు పరిగెత్తుకెళ్ళిపోయారు. రిమైనింగ్ ఆ కారులో డబ్బులు ఉండింది, కార్ స్టార్ట్ చేసుకెళ్ళి వెళ్ళిపోయారు. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.